నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం కొత్తూరులో 1088 టిట్కో గృహాలను రాష్ట్ర పరిపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ అధ్యక్షతన టిట్కో గృహ సముదాయాలను అర్హులందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రామచంద్రపురం టిట్కో గృహాల్లో ఇప్పటికీ అన్ని సదుపాయాలు, డ్రైనేజీ రోడ్లు, కరెంటు సరఫరా ఆహ్లాదకర వాతావరణం ఉండేలా అన్ని ఏర్పాట్లు సమకూర్చమని తెలియజేశారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తుందని, అప్పటి ప్రభుత్వ కనీస సదుపాయాలు లేకుండా కట్టిందని, ఇప్పుడు అన్ని సదుపాయాలు కల్పించి అందరికీ ఒక్క రూపాయితో గృహాలు అందిస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఆయనకు జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ టిట్కో ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కళ ఏదైతే మరి చిరకాలంగా అందని ద్రాక్షగా ఉందో దాన్ని ఈరోజు ఆ యొక్క కళను సాకారం చేసే ఒక శుభదినంగా ఈరోజు పెద్ద ఎత్తున లబ్ధిదారులందరూ వచ్చి ఒక పండుగ వాతావరణంలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న పరిస్థితిని మనం అందరం చూస్తూ ఉన్నాం. ఒకటి మేము చెప్పదలుచుకుంది, ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద పడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు కట్టుబడి ఉంది. ఈ టిట్కో ఇల్లు మేము నిర్మించాం, దీన్ని ఓపెన్ చేసుకోవడానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టింది అని చెప్పి ఎవరైతే మరి అవాకులు చవాకులు మరి వెళ్తూ మరి విమర్శలు చేస్తూ ఉన్నారో వారికి ఒకటి సమాధానం, ఇక్కడ ఉన్నటువంటి ఏ లబ్ధిదారునైనా కూడా మీరు వెళ్ళి అడగచ్చు. వాళ్ళు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ ఇల్లు గతంలో వాళ్ళు మరి మాకు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న విషయం కరెక్టే వాస్తవమే, కానీ ఈరోజు మాకు అందిస్తున్నటువంటి ఇళ్ళ యొక్క రూపురేఖలు, దాని యొక్క విధి విధానాలు, అందులో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈరోజు ఎంతో తృప్తిని ఇస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం మరి గత పాలకుల యొక్క మరి వాళ్ళ ఆలోచన విధానానికి నింగికి నేలకున్నంత తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళు 50,000 రూపాయలు 100,000 రూపాయలు మరి డిపాజిట్ కట్టించుకొని లోన్ అమౌంట్ లోన్ తోటి ఈరోజు పేదవారికి మేము ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి చెప్పినటువంటి కార్యక్రమానికి ఈరోజు పూర్తిగా భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్ళను ఈరోజు ఉచితంగా అందిస్తున్నటువంటి ఈ యొక్క పథకం, అట్లాగే వాళ్ళు ఏదైతే డిపాజిట్ ఇస్తున్నారో వాటన్నింటినీ పరిపూర్ణంగా సంస్కరణలు చేసి పేదవారికి నిజంగా వారికి ఒక సొంతింటి కలను సాకారం చేయాలంటే వారి యొక్క ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం ఏ విధంగా మరి పనిచేయలేదానికి ఈరోజు ఈ యొక్క టిట్కో హౌస్ ఈరోజు నిర్మాణం ఒక గొప్ప ఒక ఆదర్శంగా ఈరోజు నిలిచిందని చెప్పడంలో మరి ఈరోజు అందులో ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి ముఖ్యంగా నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏదో ఇంకా ఈ వాళ్ళు నిర్మాణం చేసినటువంటి ఇల్లు అసంపూర్తిగా ఉన్నాయంటే దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు పూర్తి కాని పరిస్థితి, విద్యుత్ సరఫరా కానివ్వండి, సరఫరా కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఏమి లేకుండా కేవలం మొండిగూడలు మిగిలిచిపోయినటువంటి పరిస్థితి వారికి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అందరూ చూస్తారు. వాళ్ళు ఈరోజు మేము 2,62,000 గృహాలను ఈరోజు మరి 2023 కల్లా ఆగస్టు కల్లా పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ముందుకు పోతాం. ఈరోజు ఎక్కడో ఒక మూలగా ఎక్కడో పూర్తి కానీ ఇల్లు మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఎన్ని ఇల్లు మేము ఓపెన్ చేస్తున్నామో చెప్తా ఉన్నాం. ఆ ఇల్లు ఓపెన్ చేసే ఇళ్ళకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కానివ్వండి, కరెంటు లైన్లు చూడండి, రోడ్డు వసతులు కానివ్వండి, సెప్టిక్ ట్యాంకు కానివ్వండి, ఏ ఇంట్లో కూడా వెళ్ళినా కూడా ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తున్నాయా లేదా, ఫ్లష్ ఆన్ చేస్తే నీళ్ళు పోతున్నాయా లేదా గమనించాలి. మౌలిక వసతులు లేకుండా అరకుర వసతితో కేవలం గోడలు కట్టి మేము టిట్కో ఇల్లు కట్టామని చెప్పి రొమ్ములు దిగుతుకుంటే ఈరోజు ప్రభుత్వం మీద విమర్శలు చేసే వారికి ఒకటే సమాధానం ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఏ ఒక్క లబ్ధిదారునైనా వెళ్ళి మీరు అడగండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి, దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప పేపర్లు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయని చెప్పి లేనివి అవాస్తవాలని వారి వాస్తవాలుగా చూపించాలనే ప్రయత్నం చేయడం, లేని ఉన్నట్టుగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు మేము ఈ టిట్కో హౌసెస్ అన్నింటినీ
పరిపూర్ణంగా పూర్తి చేస్తాం. ఈరోజు సెప్టిక్ ట్యాంకులు కూడా అయిపోయినాయి. మన ఏవైతే ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయో ఫేస్ టూ కింద అవి కూడా 3 నెలల్లో అవి కూడా పూర్తి చేసి అన్ని అంగులతోటి అన్ని వసతులతోటి పేదవారికి ఈరోజు ఈ సొంత ఇంటి కలను సాకారం చేసే దిశలో ఇళ్ళని నిర్మాణం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇందాక మంత్రి గారు చెప్పారు ఏవి కరెంటుతో కరెంటు కనెక్షన్ కూడా కొన్ని చోట్ల చెప్తా ఉన్నారు కరెంటు కనెక్షన్లకు 5,000 అడుగుతున్నారు 6,000 అడుగుతున్నారు అన్నీ వడ్డీ వాస్తవాలు 251 రూపాయలు కట్టే కనెక్ట్ కనెక్షన్ నేరుగా అందించి వాళ్ళు నివాస యోగ్యంగా ప్రతి ఇళ్ళు ఉన్నాయి. ఈరోజు గృహప్రవేశం చేసుకొని ఎంతో ఆనందంగా ఉన్నారని కూడా మరి గమనించాలి. మరి ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం ప్రజలందరూ కూడా మరి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వారు అందిస్తున్నటువంటి మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇళ్లకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సీఎం అని చెప్పి కూడా తెలియజేస్తాం. ఏదైతే తరతరాలుగా పేదరిక రోగం చేత పీడింపబడుతున్నటువంటి పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఒక కారణజన్ముడు జన్మించినటువంటి రోజు 21వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ 1098 మందికి ఎవరైతే వసతి లేక చెట్టు పక్కన పుట్ట పక్కన లేదా ఒక ఇంట్లో 4-5 కాపురాలు ఉన్నటువంటి వారికి వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రాంతంలో 30 ఎకరాల భూమిని ఎక్వైర్ చేశారో ఆ భూమిలో నిర్మించినటువంటి ఈ టిట్కో హౌసెస్ 1098 ఫస్ట్ ఫేజ్ హౌసెస్ని గౌరవనీయులు నా సోదరులు ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారో ఆదిమూలం సురేష్ గారి యొక్క అమృత హస్తాల మీద ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మా టిట్కో చైర్మన్ గారు ఆ డైరెక్టర్ గారు తర్వాత ఎండీ గారు మొత్తం టీం అంతా వచ్చి పాల్గొని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల యొక్క సుదీర్ఘ కోరిక పూర్తి వసతులతో అంటే అక్కడ అరకొర వసతుల లోపం లేకుండా చక్కటి మున్సిపల్ వాటరు తర్వాత ఈ సేవరేజ్ ప్లాంట్స్ కానీ కరెంట్ మీటర్స్తో సహా వాళ్ళు సబ్సిడీ మీటర్ 250 రూపాయలు చెల్లిస్తే మీటర్ ఇచ్చేటువంటి కార్యక్రమంతో సహా ఇక్కడ ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఈ గృహ నిర్మాణాన్ని నిర్మించడం వారికి అందించడం జరిగింది. నేను అంటాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రామచంద్రపురం ప్రజల్లో ఒక పండుగ రోజు ఆయన జన్మదినానికి ఈరోజు వీరందరూ కూడా ఒక ఇంటివారయ్యారనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.